అనగనగా ఒక ఊరిలో రంగమ్మ అనే అత్త ఉండేది. రంగమ్మ చాలా పేద కుటుంబంలో పెరిగింది. ఎంతో కష్టపడి తన కొడుకు గిరిని పెంచి పెద్ద చేసి సరోజ అనే అమ్మాయితో పెళ్లి చేసింది. అలా తన జీవనం సాగిస్తూ ఉండగా ఒక రోజు తన కొడుకు గిరికి అదృష్టం కలిసి వచ్చింది. తను పెంచుతున్న చేపల చెరువుకి ఎంతో ఆదాయం రావడం మొదలైంది. దాంతో ఒక్కసారిగా రంగమ్మ తలరాత మారిపోయింది. తను తన జీవితంలో చూడని డబ్బు ఒక్కసారిగా తన ముందుకి వస్తుంది. దాంతో రంగమ్మకు తల పొగరు కూడా వచ్చింది. ఒకరోజు తన ఇంటికి తన పక్కింటి సరళ వస్తుంది. వచ్చి రంగమ్మని పిలుస్తూ ఇలా అంటుంది. రంగమ్మ, ఓ రంగమ్మ, కొంచెం శక్కరుంటిస్తావా అని అడుగుతుంది. దానికి రంగమ్మ బయటికి వచ్చి ఇలా అంటుంది. ఏంది ఆ పిలుపు? రంగమ్మేంది రంగమ్మ, పెద్ద చిన్న తేడా లేదా? కాల్ మీ రంగా మేడం అని పొగరుగా అంటుంది. అది విన్న సరళ షాక్ అవుతుంది. రంగమ్మతో ఇలా అంటుంది. ఏందే గట్ల మాట్లాడుతున్నావు? చిన్నప్పటి సంది మన ఇద్దరం దోస్తులం గదే, ఎప్పుడైనా గిట్లా మేడం గీడం అని పిలుచుకున్నామా ఏంది? కొత్తగా మాట్లాడుతున్నావు అని అంటుంది. దానికి రంగమ్మ నవ్వుతూ, అప్పటి రంగమ్మ వేరు, ఇప్పటి రంగమ్మ వేరు. ఇప్పుడు నేను కోటేశ్వరరాల్ని, నాతో ఏమైనా అవసరముంటే అడుగు, పడేస్తాను అని పొగరుగా నవ్వుతూ అంటుంది. అది చూసిన సరళకి కోపం వస్తుంది. రంగమ్మతో ఇలా అంటుంది. నీకు పైసలు రావడంతో పొగరు కూడా వచ్చిందే, నన్ను అనరాని మాటలంటున్నావు కదా, చెప్తా నీ సంగతి అని అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వేరుశెనగలు అమ్ముకుంటూ ఒక ఆమె వస్తుంది. వచ్చి రంగమ్మని పిలుస్తూ ఇలా అంటుంది. రంగమ్మమ్మా, ఓ రంగమ్మమ్మా, నీకిష్టమని వేయించిన వేరుశెనగలు తెచ్చి అమ్ముతా అన్నా, వచ్చి బోనీసేయండమ్మా అని పిలుస్తుంది. దానికి రంగమ్మ బయటికి వచ్చి, అబ్బబ్బబ్బబ్బా, ఏంది నీ లొల్లి, రంగమ్మ రంగమ్మ అని? కాదు, రంగమ్మ గారు అని పిలువు, సమజైందా? అయినా ఇప్పుడు నేను ఈ తొక్కల వేరుశెనగలు తింటాననుకుంటానవా? మావాడు వెళ్ళింది పజ్జా తేవడానికి, ఇప్పుడు నా లెవెల్ అది, సమజైందా అని అంటుంది. దానికి ఆమె ఇలా అంటుంది. అది పజ్జా కాత్తల్లే, పిజ్జా. మొన్న మా మనవడు చెప్పిండు, ఆయన ఎంత డబ్బులు వచ్చినా అన్నమే తింటారు తల్లి, నోట్లు కాదుగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రంగమ్మ తన పొగరుపోతుతనంతో తన బంధువులని పక్కింటి వాళ్ళని అందరినీ చులకనగా చూడ్డం మొదలు పెడుతుంది. అది గమనించిన రంగమ్మ కోడలు సరోజ ఎంతో బాధపడింది. తన భర్త గిరితో ఇలా అంటుంది. ఏవండి అంటే, మరోలా అనుకోకండి, నిన్న ఇవాళ అత్తమ్మలు చాలా మార్పొచ్చిందండి. డబ్బులు రావటంతో అందరితో చాలా హార్ష్గా మాట్లాడుతున్నారండి అని అంటుంది. దానికి గిరి ఇలా అంటాడు. అవును సరోజ, నువ్వు చెప్పేది నిజమే, తనకి వేయించిన వేరుశెనగలంటే మస్తిష్టం. కాని మొన్న మనం డబ్బున్నోళ్ళంరా, గిసోంటి తినద్దు, సిటీ నుంచి పిజ్జా తీసుకురా అని చెప్పింది. పైగా ఇంటికి వచ్చిన బంధువులందరితో గొడవ పెట్టుకుంటాంది, నాకు కూడా ఏం చెయ్యాలో అర్థమే కావట్లేదు అని అంటాడు. దానికి సరోజ తన భర్తతో ఇలా అంటుంది. బాధపడకండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది అని తన ఐడియాని భర్త చెవిలో చెప్తుంది. అది విన్న గిరి కూడా సరే అని అంటాడు. మరుసటి రోజు గిరి వాళ్ళమ్మ రంగమ్మ ముందు ఏడుస్తూ కూర్చుంటాడు. అది చూసిన రంగమ్మ గిరితో ఇలా అంటుంది. ఏందిరా, ఎందుకట్లేడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతుంది. దానికి గిరి ఏడుస్తూ, ఏం చెప్పమంటావమ్మా, మనం చేపల కోసం వాడిన మందు వల్ల చేపలు పెరగడం కాదు కదా, అన్ని చచ్చిపోయినాయమ్మా. ఉన్న డబ్బు మొత్తం పైనుంచి అప్పు చేసి మరీ ఆ మందు కొన్నాను, ఇప్పుడు అన్ని చేపలు చచ్చిపోయినాయి. ఆ అప్పు ఎట్లా తీర్చాలో, ఏం చెయ్యాలో నాకేం అర్థం అవ్వట్లేదు అని ఏడుస్తూ అంటాడు. అది విన్న రంగమ్మ షాక్ అవుతుంది. అప్పుడు అక్కడికి సరోజ వచ్చి ఇలా అంటుంది. అయ్యో బాధపడకండి, ఇప్పటినుంచి మన ముగ్గురం నాలుగు ఇళ్లల్లో పనులు చేసి మీ అప్పు తీరుద్దాం. కావాలంటే నేను అత్తమ్మ ఇద్దరం ఇళ్లల్లో పాచి పనులు చేస్తాం, ఏమంటారత్తమ్మ అని అంటుంది. దానికి రంగమ్మ షాక్ అయి తను డబ్బు ఉంది అన్న అహంకారంతో అందరినీ ఎలా అవమానించిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంది.
అది గుర్తుకు తెచ్చుకున్న రంగమ్మ ఏడుస్తూ వాళ్ళతో ఇలా అంటుంది. అయ్యో అయ్యయ్యో, డబ్బులున్నాయన్న పొగరుతో అందరితో ఎంతో గడుసుగా మాట్లాడిన, ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ మామూలుగా ఎలా మాట్లాడేది? అయ్యో, నా చిన్నప్పటి స్నేహితురాల్ని కూడా నేను అవమానించానే, ఇప్పుడు నేను మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ముందు తిరగలరా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సరోజ వాళ్ళ అత్తని ఓదారుస్తూ ఇలా అంటుంది. అత్తయ్య, మీరు బాధపడకండి, మన డబ్బులు ఎక్కడికి పోలేదు. డబ్బులు శాశ్వతం కాదు, మంచి మానవత్వం శాశ్వతం అని అర్థం కావటానికి మీకిలా అబద్ధం చెప్పాల్సి వచ్చిందత్తయ్య, సారీ ఏమనుకోకండే అని అంటుంది. అది విన్న రంగమ్మకి తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమైంది. సరోజతో ఇలా అంటుంది. నా కళ్ళు తెరిపించావమ్మా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజే నేను అవమానించిన వాళ్ళందర్నీ పేరు పేరున పిలిచి వాళ్ళకి క్షమాపణలు చెప్పి మన ఇంటికి భోజనానికి పిలుస్తాను అని అంటుంది. రంగమ్మ మారిపోవటంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రంగమ్మ అన్నట్టుగానే తన బంధువుల్ని స్నేహితురాల్ని వేరుశనగలు అమ్మే అమ్మాయిని కూడా పిలిచి అందరికి భోజనం పెడుతుంది. అలా అందరితో మంచిగా మసులుకోవడం స్టార్ట్ చేస్తుంది. రామాపురం అనే గ్రామంలో శారద సాధన అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, తెలివైన వాళ్ళు. ఆ ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా వీళ్లే పరిష్కరిస్తూ ఉంటారు. అలా ఒకరోజు సుగుణ అనే ఒక ఆవిడ శారద వాళ్ళ ఇంటికి వచ్చింది. సుగుణం చూసిన శారద, నువ్వా సుగుణ, రా రా, ఎన్ని దినాలైంది చూసి, సిటీలోనే ఉంటున్నావని తెలిసింది, ఎప్పుడొచ్చినవేంది, కొడుకు కోడలు అంతా మంచేగా? దానికి సుగుణ, ఏం చెప్పమంటావు శారద, గాముచ్చటే నీకు చెప్పుకుందామని వచ్చిన, కొడుకేమో ఒక్కదానివి ఇక్కడేముంటావమ్మా అని నన్ను సిటీకి తోలుకోబోయిండు. మొదట్లో అంతా బానే ఉంది, తర్వాతే అంతా మారిపోయింది. ఒకరోజు అని ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆఫీస్ నుంచి ఇంటికి రావాలంటే భయం వేస్తాంది, రోజు ఏదో ఒక పెంట పెడతావు. అసలు నీకేం తక్కువైందే, నువ్వు అడిగిందల్లా ఇస్తానగా. నీ షాపింగులకి ఎంత డబ్బంటే అంత డబ్బు, తిరుగుళ్ళకి కారు అడిగినావు, గది ఇచ్చిన, చివరికి నా శాలరీ కార్డ్స్ అన్ని నీ దగ్గర పెట్టుకున్నావు, ఇంకేం తక్కువైందే. అయినా గాని ఏ రోజు నేను గాని మా అమ్మ గాని నిన్ను ఒక్క మాట అనలేదు, ఇంకేం కావాలి? ఇంకా ఇంకా, మీ అమ్మ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, ఆమె చూస్తూ ఉంటే నాకు కంపరమేస్తాంది, ఏం చేస్తారో తెలీదు, ఇప్పుడే ఈ క్షణమే ఆమెని ఇంట్లో నుంచి పంపించేయండి. నోర్మొయ్, నువ్వెవరేగా మాట చెప్పనికి? నేనెవరా, అయితే మీరే ఉండండి, గుడ్ బై అని కార్ కీస్ తీసుకుని వెళ్ళిపోబోతూ ఉంటే సుగుణ, ఒరే ఒరే ఆపరా బాబు, ఆపరా అమ్మా, అమ్మా రేఖ, ఆగమ్మా, ఆగు తల్లి. దానికి కొడుకు, పోని అమ్మా పోని, పెంట వదిలిందనుకుందాం అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అలా జరిగిందంతా సుగుణ శారదకి చెప్తూ ఉంది. ఈ ముచ్చట చెప్పనికే వాడికి ఏదో నచ్చజెప్పి మన ఊరికొచ్చిన. శారద, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా కొడుకు కొడలు మళ్లీ కలవాలే, నాదేముంది ముసలి ప్రాణం, ఇక్కడే ఉండిపోతా, వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే నా గదే చాలు అని అంది. ఆ మాటలు విన్న శారద, హరే సుగుణ, నువ్వేం ఫిక్కర్ పడకు, అంతా మంచే జరిగేలా నేను చూసుకుంటా, సరేనా, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఆ నమ్మకంతోనే ఈడిదాకొచ్చిన, నేను పోయొస్తా శారద ఇంకా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రెండు రోజుల తర్వాత సాధన పూల బుట్టతో గుడికెళ్ళి తిరిగి వస్తూ ఉంటే రోడ్డు పక్కనే ఉన్న కార్ మెకానిక్ షెడ్ లో రేఖ కనిపించింది. రేఖను చూసిన సాధన, ఏంటి రేఖలా ఉంది, దగ్గరికెళ్ళి చూద్దాం అని అనుకుని దగ్గరికి వెళ్ళింది. హాయ్ రేఖ, గుర్తుపట్టావా, నేను నీ ఇంటర్ క్లాస్మేట్ని, హాస్టల్ మేట్ని, గుర్తుందా సాధన్ని? అరే వాట్ ఎ సర్ప్రైజ్, నిన్నెలా మర్చిపోతానే, నీ వల్లే కదా ఇంటర్ ఫెయిల్ అవ్వాల్సిన నేను డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను, అట్లెట్లా మర్చిపోతా? అవును, నువ్వేంటిక్కడ? ఇది మా అత్తగారు ఊరే, పెళ్లి చేసుకుని నేను ఇక్కడికే వచ్చా. నువ్వు? హా, అప్పుడే మర్చిపోయావానే, ఇది మా అమ్మగారు ఊరు, మమ్మ వాళ్ళు ఉండేది ఇక్కడే కదా. హో అవును కదా, ఎన్ని రోజులైందే నిన్ను చూసి. అవును, పద అలా కారులో వెళ్తూ మాట్లాడుకుందాం అని ఇద్దరు కారెక్కారు. కారులో వెళ్తూ సాధన,
మేడం గారు కొత్త కారు సూపర్. నీదే నానే? డ్రైవింగ్ కూడా సూపర్ చేస్తున్నావు. అవునే, మా హస్బెండ్ కొనిచ్చారు నేను తిరగడానికి. నాకిష్టమైన కారు, నాకిష్టమైన కలర్. అంతిష్టం అనే కారంటే? అవునే, అందుకే కదా చిన్న స్క్రాచ్ వచ్చిందనేసి అది తీపించుకుందామని షెడ్డుకొచ్చాను. ఏ, ఎందుకే? స్క్రాచేగా పడింది, అది అమ్మేసి కొత్త కారు కొనుక్కోవచ్చు కదా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? 10 లక్షల విలువైన కారే చిన్న స్క్రాచ్ పడిందని అమ్మేస్తామా? అంతవరకు రిపేర్ చేయించుకోవాలి కని. బుజ్జి బంగారమే కారు. ఓ, ఒక్క నిమిషమే అని సాధన ఫోన్ తీసి తన అత్తయ్యకి ఫోన్ చేసి, హలో అత్తయ్య, నేను ఇంటికొస్తూ ఉంటే మా ఇంటర్ ఫ్రెండ్ రేఖ కనిపించింది, దాంతో మాట్లాడొస్తానే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏంటి, ఫ్రెండ్తో బయటికెళ్ళడానికి కూడా అత్తగారు పర్మిషన్ కావాలానే? నాన్ సెన్స్. పర్మిషన్ కాదే, ఇంటిమేషన్. ఒక కోడలిగా మనం ఎక్కడికెళ్తున్నాం, ఏం చేస్తున్నామనేది అత్తగారికి చెప్పాలి కదా, అది మన కనీస బాధ్యత. అందులో ఆవిడ చాలా మంచివారే, ఊరి మొత్తానికి కూడా చాలా పెద్ద దిక్కు. సో మినిమం కట్టసి చూపించాలి కదా. అంటే నువ్వు మీ అత్తమామలతో ఉంటున్నావా? అవునే. మై గాడ్, ఎట్లా ఉంటున్నావే ముసలోళ్లతో? పొద్దున్న లేస్తే టీలు కాఫీలని చంపుగా తింటారు. ఐ కాంట్ బేర్ ఇట్. హా, చూడ్డానికే ముసలోళ్ళు. బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే మనకంటే ఒక కోడలిగా 30 నుంచి 35 ఏళ్ల అనుభవమే. సీనియర్స్ జీవితంలో సరిపడా లెసన్స్ అన్ని వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు ఫ్రీగా. కొంచెం ఓపికండాలి అంతే. సో మినిమం ఆ పెద్దరికానికి, ఆ హూందాతనానికి, అనుభవానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అయినా లక్షలు తగలేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, మోటివేషన్ స్పీచెస్ అని ఎవరో చెప్తే వింటా ఉంటాం. అదే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఫ్రీగా చెప్తే క్లాస్ తీసుకుంటున్నారని ఇంట్లో నుంచి తరిమేస్తాం. గది మన తీరు. ఆ మాటలు విన్న రేఖ కార్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసి ఆపేసింది. సాధన, ఏమైందే అంత బ్రేక్ వేశావు? సాధన, నీకు విషయం చెప్తానే అని జరిగిందంతా చెప్పింది. దానికి రేఖ, ఇందులో నా తప్పేమైనా ఉందా? నేను హ్యాపీగా ఉండాలనుకోవడం తప్ప? దానికి సాధన, తప్పొప్పులు పక్కన పెడితే దాన్ని శాడిజం అంటారే. ఎదుటివారిని బాధ పెట్టి నువ్వు హ్యాపీగా ఉండాలనుకున్నావు చూడు, దాన్ని శాడిజం, సైకోయిజం అంటారే. అయినా అమ్మా నాన్నల్లో ప్రేమించే భర్త దొరకడం చాలా అదృష్టం తెలుసా. భార్యను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడే, ఎందుకంటే హస్బెండ్కి ఇష్టమైన వ్యక్తుల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఒక కోడలిగా నీ మీదే ఉంటుంది కదా. మరి నిన్నెంత ప్రేమగా చూసుకుంటాడు చెప్పు. చూడు, ఈ కారు 10 లాక్స్ వాల్యుబుల్ అని చిన్న స్క్రాచ్ పడితే రిపేర్ చేయించుకున్నావే కానీ పక్కన పడేసావా? మరి ఆ కార్ గిఫ్ట్గా ఇచ్చిన మీ ఆయన, ఆయన ఇష్టాలు నీకు ఇంకెంత వాల్యుబుల్? ఒక్కసారి ఆలోచించు. సరే, నీ ఇష్ట ప్రకారమే మీ అత్తగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, దానికి మీ హస్బెండ్ హ్యాపీగా ఉంటారా? ఆ మరుసటి క్షణం నుంచే నిన్ను ఒక రాక్షసులా చూస్తాడు. పైకి నవ్వుతూ అందరి ముందు నటిస్తూ ఉంటాడు, కాని ఆయన మనసులో నీకు ప్లేస్ ఉండదు. అవసరమానే నీకు ఆ హ్యాపీనెస్? చూడు రేఖ, నువ్వు గిరిగీసుకున్న రేఖలన్నీ తుడిచేశాయి, నీకే అర్థమవుతుంది నువ్వు ఏం మిస్ అయ్యావో. ఆ మాటలు విన్న రేఖ ఆలోచించి, థ్యాంక్స్ సాధన, నిజమే నేను సంతోషంగా ఉంటే చాలు అనుకున్నా, కాని నాతో ఉండే వాళ్ళ సంతోషం కూడా నా మీదే డిపెండ్ అయ్యుందని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్సే, చాలా క్లారిటీగా చెప్పావు. ఇప్పుడే మా అత్తయ్యకి కాల్ చేసి సారీ అడుగుతా. కాలెందుకు కని, పదా మా ఇంట్లోనే ఉన్నారు. అవునా అని సాధన జరిగిందంతా చెప్తుంది. సాధన ఇంటికి చేరిన రేఖ తన అత్తగారిని చూసి కాళ్ల మీద పడి, అత్తయ్య, అత్తయ్య, ఐఎమ్ సారీ అత్తయ్య, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలా జరగదు అత్తయ్య అని అంటుంది. దానికి సుగుణ, అయ్యో అయ్యో పర్లేదమ్మా, నువ్వు తిరిగి వచ్చినావు, నాకంతే చాలమ్మా. సరదా, చాలా థ్యాంక్స్ సరదా, నీ మూలంగా నా కోడలు నా దగ్గరికి వచ్చింది. అమ్మాయి సాధన, నీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. రేఖ, పదండత్తయ్య, ఇప్పుడే మనమిద్దరము మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అని ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు.